ఎలా ఉన్నారు? నా పేరు మోనిక అండి. వాళ్ళ టాపిక్ వచ్చేసి సెమీ పటియాలా అండి. అది కూడా 2 మీటర్స్ క్లాత్ అని చెప్పాను కదండి. నేను తీసుకున్న క్లాత్ అయితే 2 మీటర్స్ కూడా లేదండి, అంతకన్నా తక్కువగానే ఉంది. సో దాన్ని మెజర్మెంట్ల ప్రకారం ఏ విధంగా ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకోవచ్చో చూద్దాము. నేను ఇప్పుడు వచ్చేసి పేపర్ని లెంత్ వైజ్గా ఫోల్డ్ చేశానండి, మీకు అర్థం అవడం కోసం అని చెప్పి. నేను స్టార్టింగ్లో పేపర్ మీద మెజర్మెంట్లు తీసుకుని కట్ చేసి చూపిద్దామని చెప్పి ఫస్ట్ నేను పేపర్ తీసుకున్నానండి. ఎందుకంటే క్లాత్ మీద కటింగ్ అవి చేస్తుంటే స్క్రీన్ మొత్తం సరిపోలేదండి. ఎవరన్నా కన్ఫ్యూజ్ అవుతారేమో, అర్థం కాదేమో అనే ఉద్దేశంతో నేను ఫస్ట్గా అయితే పేపర్ మీద చూపిస్తున్నాను. అసలు పేపర్ మీద చూపిస్తే షేప్ అనేది మీకు అర్థమవుతుంది కదా అని నేను పేపర్ తీసుకున్నాను. ఫస్ట్ నా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత నా క్లాత్ లెంత్ వచ్చేసి 33 ఇంచెస్ ఉందండి. నేను లెంత్ వైజ్గా ఫోల్డ్ చేసుకున్నాను. నా క్లాత్లో మొత్తం 33 ఇంచెస్ వచ్చిందండి. డబుల్ వైజ్గా ఫోల్డ్ చేస్తే అసలు 40 ఇంచెస్ రావాలి. 2 మీటర్స్ అంటే నా క్లాత్ తక్కువ ఉందని చెప్పాను కదండి, 38 ఇంచెసే వచ్చింది. నా కింద బాటమ్ లెంత్ వచ్చేసి ఫ్రిల్స్ స్టార్ట్ అవుతాయి కదండి, అక్కడ నుండి కిందకి 32 ఇంచెస్ ఉంది లెంత్. ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రాతో 33 ఇంచెస్ ఆ పక్కకి ఈ పక్కకి ఒక మార్క్ చేసుకున్నాను. కింద పాదం దగ్గర లూజ్ ఉంటుంది కదండి, అది వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఖర్చు కోసం తీసుకున్నాను. టోటల్గా 8 ఇంచెస్ అండి. 8 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ పక్కన మార్కింగ్ చూపిస్తున్నాను కదండి పెన్నుతో, అక్కడ నుండి కిందకి 15 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకోండి. అది వచ్చేసి కిస్తా పార్ట్ అండి. ఇక్కడ నుండి పైన 2 డాట్స్ని కలుపుకోండి. పైన 2 డాట్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు 15 ఇంచెస్కి ఒక మార్క్ చేసాం కదండి, అక్కడికి ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను బాటమ్ దగ్గర నుండి. ఇట్లా కర్వ్ షేప్ అనేది డ్రా చేశాను. నాకు ఇంకా పైన వచ్చేసి 5 ఇంచెస్ మాత్రమే, 5 ఇంచెస్ లెంత్లో మాత్రమే క్లాత్ మిగులుంది. దాన్ని అసలు కావాల్సింది అయితే పైన బాడీ పార్ట్కి, అదే నడుము పార్ట్కి కావాల్సింది అయితే 9 ఇంచెస్ కావాలండి, కానీ నాకు 5 ఇంచెస్ ఉంది, దాన్ని అడ్జస్ట్ చేస్తాము. ఇప్పుడు చూపించిన షేప్లో కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కింద కట్ చేసాం కదండి క్లాత్, మీకు అర్థమవటం కోసం ఇంకొక లేయర్ తీసేసాను. ఇక్కడ నుండి తీసేసిన పీస్ని పక్కన నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్టయితే కానీ ఆ కోసం కొంచెం పైకి వచ్చినట్టయితే మనకి ఫ్రిల్స్ అనేవి తగ్గుతాయండి. అదే కొంచెం కిందకి ఈక్వల్గా పెట్టుకున్నట్లయితే ఫ్రిల్స్ అనేవి కొంచెం ఎక్కువ వస్తాయి, లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి. నా క్లాత్లో అయితే మరి ఇంత మిగలలేదండి. అక్కడ నుండి 10 ఇంచెస్ లెంత్ చూసుకోవాలండి. 10 ఇంచెస్ లెంత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఒక మార్క్ చేసుకుని 10 ఇంచెస్ లెంత్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కట్ చేస్తున్నాం కదండి, 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా లైన్, అక్కడ నుండి ఈ క్లాత్కి ఎగ్జాక్ట్గా చూసుకుని ఒక కర్వ్ షేప్ అనేది నేను డ్రా చేసుకున్నాను. ఫోల్డింగ్ సైడ్ తీసుకున్నాం కదండి, అది ఆ ఫోల్డింగ్ని నేను కట్ చేస్తున్నాను. ఇది టోటల్గా అసలు షేప్ ఎట్లా వచ్చింది అనేది క్లాత్లో తెలియడం లేదండి, దానికోసమని నేను పేపర్ మీద చూపిస్తున్నాను మీకు. మీకు ఎవరికన్నా పేపర్ బోరింగ్గా అనిపిస్తే స్కిప్ చేసేసి క్లాత్ దగ్గర నుండి చూడొచ్చు.
ఇప్పుడు ఫోల్డింగ్ సైడ్ కింద ఒక నాట్ పైన ఒక నాట్ పెట్టేసుకుంటున్నాను. కింద ఒక నాట్ పైన ఒక నాట్ పెట్టేసుకున్నానండి. రెండు పార్ట్లకి అట్లనే పెట్టుకోవాలి. ఇంకొక పీస్ ఉంది కదా, ఇది వచ్చేసి రెండో కాల్ అన్నమాట, దానికి కూడా అట్లనే నాట్ పెట్టేసుకున్నాను. ప్యాంట్ ఉంటుంది కదండి, ప్యాంట్కి రెండు కాళ్ళు అన్నమాట. అవి ఈ చిన్న పీసెస్ ఉన్నాయి కదండి, సైడ్లో అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి వాటిని. నేను ఇప్పుడు పెడుతున్న పొజిషన్లో పెట్టుకుని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇంకో పీస్కి కూడా సేమ్ ఇట్లానే రెండు వస్తాయండి, దానికి కూడా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద బాటమ్ కట్ చేసుకుంటున్నానండి. మనకి ఇవన్నీ కట్ చేయంగా కొద్దిగా క్లాత్ మిగిలింది కదా, అందులో కింద పాదం సైడు ఓపెన్ ఉంటుంది కదండి, అక్కడ పట్టే కోసం నేను 2 ఇంచెస్ లెంత్లో కట్ చేసుకున్నాను. ఇవి అటాచ్ చేసిన తర్వాత దీనికి కూడా అట్లా రెండు పీసెస్ వస్తాయండి. అవి కూడా అటాచ్ చేసినాక ఆ పక్కన ఈ పక్కన స్టిచ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్నాను కదా అక్కడ, అప్పుడు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా నేను ఇప్పుడు సెట్ చేసి పెడుతున్నాను కదండి, చూడండి నేను సెట్ చేస్తున్నాను, ఆ షేప్లో మనకి రెడీ అవుతుంది కింద పార్ట్ అనేది ఈ షేప్లో రెడీ అవుతుందండి. ఇది వచ్చేసి ఫ్రిల్స్ దగ్గర నుండి కింద పార్ట్ అన్నమాట, ఇది వచ్చేసి నడుము పార్ట్. ఫ్రిల్స్కి పైన ఒక బెల్ట్ లాగా ఉంటుంది కదండి ఆ పార్ట్ అనమాట, అది వచ్చేసి నాకు 7 ఇంచెస్ ఉందండి లెంత్, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బొంద వేసుకునే బెల్ట్ పార్ట్ కానివ్వండి, కింద స్టిచ్చింగ్లో ఒక 2 ఇంచెస్ పోతుంది, సో అందుకే 9 ఇంచెస్ తీసుకోవాలి. దాన్ని అడ్జస్ట్ చేసి నేను 9 ఇంచెస్గా తీసుకుంటాను, అది మీకు క్లాత్లోనే అర్థమైపోతుందండి నేను ఎట్లా తీసుకున్నాను అనేది. మనం ఎప్పుడైనా సరే చుడీదార్ని స్టిచ్ చేసుకుంటున్నాము అంటే ముందుగా ప్యాంట్ క్లాత్నే కట్ చేసుకోవాలండి, ఎందుకంటే ప్యాంట్ క్లాత్ కట్ చేసి స్టిచ్ చేసుకున్నాక ప్యాంట్ క్లాత్లో ఏమన్నా మనకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ మిగిలినట్టయితే పైన టాప్కి డిజైనర్ నెక్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఫస్ట్ ప్యాంట్ క్లాత్నే కట్ చేసుకుంటారు. ఇప్పుడు వచ్చేసి నా ఓల్డ్ ప్యాంట్ ఉందండి, దాని మెజర్మెంట్స్ తీసుకున్నాను నేను. చూసారు కదండి ఫ్రిల్స్ దగ్గర నుండి 32 ఇంచెస్ ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా 33 ఇంచెస్ తీసుకున్నాను. ఇటు పక్కన కూడా 33 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. కింద పార్ట్ ఉంది కదండి పాదం పార్ట్, దాన్ని కూడా క్లాత్ మీద ప్లేస్ చేసుకుని ఎంతవరకు వచ్చిందో స్టిచ్ అనేది నేను మార్క్ చేసుకుంటున్నాను. అసలు ఎవరికైనా 7 ఇంచెస్ అనేది సరిపోతుంది, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కాబట్టి. ఇంకో పక్కన కూడా 33 ఇంచెస్కి నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఈ రెండు మార్కింగ్స్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వేరే సైడ్ ఉంది కదండి, అటు నుండి కిందకి 15 ఇంచెస్కి ఒక మార్క్ అనేది చేసుకున్నాను నేను. కింద వచ్చేసి 1 ఇంచ్ లెంత్లో ఒక లైన్ డ్రా చేసుకుని అక్కడ నుండి క్రాస్గా షేప్ అనేది డ్రా చేసుకోండి. ప్యాంటు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా చాలా ఈజీ అండి, టాప్ కంటే కూడా ప్యాంటే ఈజీగా మనం ఒక 1/2 అవర్లో స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. కటింగ్ స్టిచ్చింగ్ రెండు 1/2 అవర్లో అయిపోతాయి. కట్ చేయంగా మిగిలిన క్లాత్ ఉంది కదండి, దాన్ని 15 ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసాం కదా, ఆ సైడు నేను ఇప్పుడు పెట్టే డైరెక్షన్లో పెట్టుకోవాలండి మిగిలిన పీస్ని. ఈ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి.
కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే చూసుకోండి అండి, ఎందుకంటే ప్యాంట్లో కొంచెం తేడా వస్తుంది. ఇప్పుడు 10 ఇంచెస్కి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ చూసుకుని 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. లోపలికి ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. అక్కడ నుండి ఎంత వచ్చిందో చూసుకుంటే 5 ఇంచెస్ వచ్చిందండి. 5 ఇంచెస్ దగ్గర పైన కూడా నేను ఒక మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు స్క్వేర్ షేప్ లాగా డ్రా చేసుకోండి. చేసుకుని అక్కడ ఒక కర్వ్ షేప్ అనేది డ్రా చేయండి. ఎక్స్ట్రా కట్ ఉంది కదండి మిగిలింది, దాన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎవరికన్నా ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నాలుగు లేయర్లు వచ్చినాయి అన్నమాట. నాలుగు పక్కల అవి నా స్టిచ్ చేసేసుకోవాలి. ఇందాక క్లాత్ మీద పేపర్ మీద చూపించాను కదండి. ఇప్పుడు వచ్చేసి పైన నాకు లెంత్ వచ్చేపాటికి 5 ఇంచెసే మిగులుందండి, కానీ నడుము పార్ట్ దగ్గర తీసుకోవాల్సింది 9 ఇంచెస్ కావాలి. 9 ఇంచెస్ క్లాత్ కావాలి నాకు. నాకు పైన పార్ట్ వచ్చేపాటికి 7 ఇంచెస్ లెంత్ ఉందండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది బొందు వేసుకునే బెల్ట్ కోసం. కింద మళ్ళీ కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి ఒక 1/2 ఇంచ్ కావాలి కదా, టోటల్గా 2 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి. సో 9 ఇంచెస్. దానికోసం నేను 5 ఇంచెస్ ఉంది కదండి, ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే నాకు టోటల్గా 9 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. బెల్ట్ పార్ట్ అనే పైన నడుము పార్ట్ అనేది ఫైవ్ ఇంచెస్ని ఒకదానికొకటి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటే 9 ఇంచెస్ వచ్చిందండి నాకు. ఇది విడ్త్ అనేది 13 ఇంచెస్ అండి. లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది, విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. 2 పీసులు కావాలి ఇట్లా. ఇంకా మనం అదంతా కట్ చేయగా మిగిలిన క్లాత్లో కింద పాదం సైడ్ ఉంటుంది కదండి లూజు, అక్కడ పట్టీ వేసుకోవడం కోసం ఒక 2 ఇంచ్ లెంత్లో క్లాత్ కట్ చేసుకోండి. ఎంతైతే వెడల్పు కావాలో ఎంతైతే విడ్త్ కావాలో అంత చూసుకుని లెంత్ వచ్చేసి 2 ఇంచెస్ లెంత్ తీసుకోండి. కింద పాదం సైడు బెల్ట్ కోసం కూడా నేను కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక క్లాత్ని ఇంకో క్లాత్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే పైన మనకి నడుము పాటు 9 ఇంచెస్ కావాలన్నాను కదా, మనకి అంత సరిపోను క్లాత్ లేదు కాబట్టి దీన్నే అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. క్లాత్ని ఓపెన్ చేసి పైన కూడా ఒక స్టిచ్ చేసుకోండి. అప్పుడు లోపల ఖర్చు ఉంటుంది కదండి, అది ఒక సైడ్ తిరిగి అణిగిపోయి ఉంటుంది లేకపోతే తిత్తులాగా లెగుస్తుంది. మనకి ఇప్పుడు ఈ 2 పీసెస్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేసుకుని రాంగ్ సైడ్లో ఒక స్టిచ్ చేసుకోండి. ఒక పక్కన డబుల్ స్టిచ్ చేసేసుకోండి.
ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ కలిపి స్టిచ్ చేసుకుంటాం కదండి, దానికోసం ఖర్చుని 1 ఇంచ్ విడ్త్ వదిలేసేయండి. ఖర్చు కొంచెం ఎక్కువ వదిలేసేసి స్టిచ్చింగ్ చేసుకుంటా చివరికి వచ్చేపాటికి 1½ ఇంచ్ వదిలేసేయండి. 1½ ఇంచ్ దగ్గర స్టిచ్చింగ్ చేయకోకుండా వదిలేసేయండి. డబుల్ స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా నేను చివరి వరకు కుట్టలేదండి, 1½ ఇంచ్ వదిలేసేసాను. ఇప్పుడు మిగిలిన ఖర్చు ఉంటుంది కదండి, మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదా ఖర్చుని, ఆ ఖర్చు అనేది నేను ఫోల్డ్ చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి 1½ ఇంచ్ పైన వదిలేయమన్నాను కదా ఓపెన్, అట్లా వచ్చిన దాన్ని మనకి ఎంతైతే విడ్త్ కావాలో అంత విడ్త్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. 1 ఇంచ్ అయితే సరిపోతుందండి బొంద్ వేసుకుంటానికి. 1 ఇంచ్ విడ్త్లో ఫోల్డ్ చేసుకుని డబుల్ స్టిచ్ చేసేసుకోండి. రెడీ అయిపోయిందండి మనది నడుము పార్ట్ అనేది. చూసారు కదా నేను 1 ఇంచ్ వదిలేసేసి స్టిచ్ చేసుకున్నాను. ఎట్లా చేసిన క్లాత్ మనకి బయట పక్కన అయితే అంతగా తెలియదండి. ఇప్పుడు ఈ మూలల్లో నాట్ అనేది పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కింద, ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా, బెల్ట్ ఉంటుంది కదండి పాదం సైడు, ఆ బెల్ట్ అటాచ్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. చాలామంది పాదం దగ్గర బెల్ట్ పార్ట్ వచ్చేసేసరికి కొంచెం డైమండ్ షేప్ అనో కర్వుల లాగానో మనకి ఇష్టం వచ్చిన షేపుల్లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నార్మల్గానే స్టిచ్ చేస్తున్నానండి, నార్మల్గా 4 స్టిచ్చెస్ వేసేస్తున్నాను. అది మీ ఇష్టం అండి, ఎవరైనా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ క్లాత్ అయితే ఎంబ్రాయిడరీ కూడా బాగుంటుందండి పటియాలాకి. వన్ ఇంచ్ విడ్త్లో ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి రెడీ అయిపోయింది మన బెల్ట్ అనేది. ఇప్పుడు నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపించాను కదా ఇంతకుముందు, దాన్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి. పేపర్ మీద చూపించాను కదండి, ఇప్పుడు ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్నాను కదా అక్కడ అటాచ్ చేసి స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు పైన పక్కన కూడా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోండి. పైన సైడ్ కూడా ఒక స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఖర్చు అనేది ఒక పక్కకు తిప్పి ఖర్చు పైకి వేస్తాం కాబట్టి
అది ఒక చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వస్తుంది అనమాట. కచ్చ అనేది ఒక పక్కకు ఫోల్డ్ అయిపోయి ఉంటుంది, మనకి తిత్తుల్లాగా ఉండదన్నమాట. అలాగే రెండు పార్ట్లు ఉంటాయి కదండి, ఒక పార్ట్ మీద ఇంకో పార్ట్ని కూడా ప్లేస్ చేసేసుకుని ఫింగర్తో చూపిస్తున్న డైరెక్షన్లో డబల్ స్టిచ్ చేసేసుకోండి. ఆ పక్కన ఈ పక్కన రెండు పక్కల డబల్ స్టిచ్ చేసుకోండి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుందండి మన ప్యాంట్ అనేది. చూసారు కదా, ఇప్పుడు కాల్ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆ లూజ్ అంతా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బెల్ట్ పార్ట్ ఉంది కదండి పైన, నడుము పార్ట్, నడుము పార్ట్కి ఆ కింద సెంటర్లో చూసుకుని సైడ్లోనేమో నాట్ పెట్టుకున్నాం కదండి తెలియడం కోసం. మనకి నడుము పార్ట్కి కూడా సైడ్లో నాట్ పెట్టుకోమని చెప్పాను కదా, ఆ నాట్ ఈ నాట్ ఎగ్జాక్ట్గా అక్కడికే రావాలండి మ్యాచ్ అయ్యేలాగా. ఒకదానికొకటి రివర్స్లో ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఫ్రిల్స్ అనేవి ఎలా ఇవ్వాలి అంటే, ఇప్పుడు కాల్ వచ్చేసి రెండు పార్ట్లుగా ఉంది కదండి, ఆ పక్కన ఒక పీసు ఈ పక్కన ఒక పీస్ అటాచ్ చేసి ఒక కాల్కు వచ్చే పాటికి ఒక సైడ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలండి ఫ్రిల్స్. ఇంకో కాల్ ఫుల్గా రివర్స్లో ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రిల్స్ అనేవి. ఇప్పుడు మీరు వీడియోలో చూసినట్టయితే నేను పాదం సైడ్ పెట్టుకున్నాను ఫ్రిల్ అనేది 1 ఇంచ్ విడ్త్లో. చూడండి పాదం సైడ్ తిప్పి పెడుతున్నాను ఫ్రిల్స్. ఒక కాల్ పార్ట్ మొత్తం పాదం సైడే తిప్పి పెట్టుకుంటాను. రెండో కాల్ ఉంటుంది కదండి, అవి వచ్చేసి పాదానికి రివర్స్లో పెట్టుకుంటాను. చూడండి పాదం సైడ్ తిప్పి పెడుతున్నాను. చూసారు కదండి, ఒక కాల్ పార్ట్ వర్క్ అయ్యింది. రెండో పక్కన ఉంటుంది కదండి, ఆ పక్కన వచ్చేవాటికి ఇప్పుడు వెళ్తూ డైరెక్షన్ ఇస్తున్నాను చూడండి, పాదానికి రివర్స్లో ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏంటంటే మొత్తం ప్యాంట్ అంతా రెడీ అయినాక ఫ్రంట్ సైడ్ వచ్చేపాటికి బ్యాక్ సైడ్ వచ్చేపాటికి ఒకదానికొకటి రివర్స్లో ఉంటాయండి ఫ్రిల్స్ అనేవి. స్టిచ్చింగ్ అయిపోయినాక మీకు తెలుస్తుంది, చూసారా ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా అట్లానే వస్తాయండి ఆపోజిట్ సైడ్లోకి వస్తాయి. ప్యాంట్ వచ్చేసి ఇదండి, సెంటర్ ఉంది కదండి, సెంటర్ నుండి ఆ పక్కకి ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ అయ్యి అక్కడ నుండి బ్యాక్ సైడ్ సేమ్ ప్లేస్కి అక్కడ వరకు ఒక డైరెక్షన్లో ఉన్నాయి, ఇక్కడ నుండి ఇంకొక డైరెక్షన్లో తిరిగినాయి అన్నమాట. ఇప్పుడు కింద నుండి నేను ఫింగర్తో డైరెక్షన్ ఇస్తున్నాను కదా, కాల్ పాదం బాటం దగ్గర నుండి ఇంకో కాల్ బాటం దగ్గరికి డబల్ స్టిచ్ చేసేసుకుంటే మన ప్యాంట్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. అంతే అండి, చాలా చాలా సింపుల్ ప్యాంట్ స్టిచ్ చేసుకోవడం అనేది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.